నిర్మలా సీతారామన్ని ఇరికించడం ద్వారా ఆమెని భయపెట్టాలి అన్నటువంటిది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నం. ఏదైతే ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఆధారం చేసుకుని ఒక కేసు పెట్టడం, దాని మీద నిర్మలా సీతారామన్తో పాటుగా ఈడీ అధికారులు వీళ్ళందరినీ బేచ్ చేసుకుని ఒక కేసు పెట్టడం, అదే సందర్భంలో సిద్ధరామయ్య మీదన లోకాయుక్త కేసు ఆల్రెడీ స్టార్ట్ అయింది, లోకాయుక్త నివేదిక ఆధారంగా ఆయన మీదన కేసు నమోదవుతుంటే దాన్ని ఆపడానికి ఆయన కోర్టులో చేసిన ప్రయత్నం విఫలమయ్యింది. ఫైనల్గా కోర్టు విచారణకు అనుమతించడంతో పోలీస్ కేసు రిజిస్టర్ అయింది. దాంట్లో సిబిఐ దర్యాప్తు జరగనీయకుండా అడ్డుకోవడానికి సిబిఐనే బ్యాన్ చేసి, ఇంకో పక్కన నిర్మలా సీతారామన్ని భయపెట్టడానికి ఆమె మీదనే కేసు నమోదు చేస్తే నిర్మలకి కోర్టులో ఊరట వచ్చింది. సిద్ధరామయ్యకు వచ్చేటప్పటికి ఈడీ వచ్చి పడింది. ఇప్పుడు ఈడీ విచారణ ప్రారంభమైంది. ఓవరాల్గా రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలతో రాజకీయ చెలగాటాలు అన్నటువంటి దానికి చివరికి అదే మరొక రాజ్యాంగబద్ధ వ్యవస్థల జోక్యాలు కాపాడటాలు శిక్షించడాలు అవసరమవుతున్నాయి.